నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. జాతస్య మరణం ధ్రువం, పుట్టినవాడికి మరణం తప్పదు. ఈ శ్లోకమే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య విధానం ఫలితం. వైద్యశాలపై నిలిచిన ప్రజారోగ్యం ప్రాణాల కోసం పోరాడుతోంది. రోజుకో పేజీ తిరుగుతున్న ఆ ఉద్గ్రంథంలో ఇప్పుడు డెంగీ కలకలం రేపుతోంది. హైదరాబాద్ మహానగరం నుంచి మారుమూల పల్లె వరకు విషజ్వరాలతో మంచం పట్టి మూలుగుతోంది. వేలు లక్షలు పోసిన ప్రాణాలు నిలవడం లేదు. సర్వం కుదవ పెట్టిన కంటి పాపలు దక్కడం లేదు. రోజుకి ఇద్దరు చొప్పున రాలిపోతున్నారు. వందల సంఖ్యలో డెంగీ కేసులు నిర్ధారణవుతున్నాయి. అవే పరిస్థితులు బాబోయ్ డెంగీ అనిపిస్తున్నాయి. రాష్ట్రాన్ని డెంగీ జ్వరం వణికిస్తోంది. డెంగీ దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా వందల సంఖ్యలో డెంగీతో ఆసుపత్రి పాలవుతున్నారు. వారిలో ఎందరో సరైన వైద్యం అందక ప్రాణాలు వదిలేస్తున్నారు. మృతుల్లో లోకం తెలియని చిన్నారులు ఉండడం విషాదకరం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి. డెంగీకి పూర్తి స్థాయిలో సేవలు అందించలేక ప్రభుత్వ ఆసుపత్రులు చేతులు ఎత్తేయడంతో ప్రైవేటు శక్తులు సొమ్ము చేసుకుంటున్నాయి. డెంగీ నుంచి రక్షించుకోవాలంటే పిల్లలంతా పొడుగు చేతులు చొక్కాలు వేసుకోండి అంటూ అమాచ్యులు మాత్రం ఉచిత సలహాలిస్తూ ప్రజలను గాలికి వదిలేశారు. రాష్ట్రంలో సామాన్యుడి బతుకు దినదిన గండంగా మారింది. క్షణ క్షణం బితుకు బితుకుమంటూ కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి దాపరించింది. ఎన్ని కష్టాలకు ఎదురు నిలిచినా మళ్లీ ఏదో గండం వెంటాడుతూనే ఉంది. చివరకు మురికి గుంట్లో దోమను చూసినా ప్రాణాలు అరచేత పట్టుకోవాల్సిన సంకట స్థితి నెలకొంది. అవి పగబట్టాయో, ప్రజల అవస్థల్ని గాలికి వదిలేసిన పాలకుల నిర్వాకం వల్లనో గాని ఒళ్ళూ ఇళ్ళు గుల్ల చేసుకుంటున్న జనం మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. దోమే కదా అని తేలిగ్గా చూడకండి. ఇప్పుడా మసకమే దక్షిణ భారతం మొత్తాన్ని ప్రాణభయంతో వణికేలా చేస్తోంది. ఎడిస్ ఈజిప్టై అనే ఆ చిన్న దోమ కుట్టిందా అంతే సంగతులు. ఇంటిలపాది ఆసుపత్రికి మకాం మార్చాల్సిందే. వేలు లక్షలు కుమ్మరించి దేవుడిపై భారం వేయాల్సిందే. ఈ ఆడదోమ కారణంగా వచ్చే డెంగీ జ్వరం మన రాష్ట్రాన్ని వదల్లేదు. పట్టణ ప్రాంత దోమగా చెప్పుకునే డెంగీ దోమ ఇప్పుడు పల్లెలకు పాకింది. దేశంలో అత్యధిక డెంగీ కేసులు నమోదవుతున్న తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే డెంగీ జ్వరంతో అత్యధిక సంఖ్యలో ప్రజలు అల్లాడిపోతున్నారు. శివారు గిరిజన ప్రాంతాలు కాదు, రాష్ట్ర రాజధానినే డెంగీ జ్వరాలు గజగజలాడిస్తున్నాయి. ప్రభుత్వం ఒప్పుకున్నా లేకున్నా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోనే డెంగీ కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. జంట నగరాల పరిధిలో ఇప్పటికే గడిచిన ఒక్క వారంలోనే 48 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. గతేడాది ఈ సమయానికి ఆ కేసుల సంఖ్య కేవలం 3 మాత్రమే. ప్రభుత్వ ప్రైవేట్ అన్న తేడా లేకుండా దాదాపు అన్ని ఆసుపత్రుల్లో డెంగీ ఆరోగ్య అత్యవసర స్థితిని గుర్తుకు తెస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటికే రాజధానిలో 200కి పైగా బాధితులకు డెంగీ నిర్ధారణ అయ్యింది. నగరంలో వివిధ ప్రాంతాల నుంచి 181 మంది అనుమానిత కేసుల్ని గుర్తించారు. ఆ సంఖ్య గతేడాది 27 నుంచి 138 మాత్రమే. వీటితో పాటు మలేరియా వంటి విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.
भाग्यनगर में गत रे वारा इरवे मलेरिया केस नमो का मत नाधिग तेलर मोव प्रमादक स्वैन फ्लू विजृंभी रे मूडे भयांदोलन रेके आ महम्मारी पुनरागमन तो यह इपटू पद्धति प्राणा को नीति द्वारा संक्रमिते गवद पिलू अम्मोर वा व्याधु प्रबल अला अन्नी कोई जाग्रतल तो निरोधवे प्रभुत्वं स्थानिक संस्थलु कल्लु तेरिची पारिशुद्ध्यं पै प्रत्येक श्रद्ध पेडिते सगानिकि सगं पैगा तग्गिंचगलिगिनवे कानी प्राणालु हरिंचे डेंगी ज्वरं विषयंलोने निम्मकु नीरेत्तिनट्लु व्यवहरिस्तोंदि प्रभुत्वं ओकवैपु ई विषयंलो जातीय स्थायिलोने आंदोलन रेगुतुन्न तमकेमी पट्टनट्लु व्यवहरिस्तोंदि कनीसं डेंगीनि आरोग्यश्री जाबितालो चेर्चडानिकि चेतुलु राक चेष्टलुडु चूस्तोंदि ई अक्टोबर् 12న చెన్నైలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్ దక్షిణాది 5 రాష్ట్రాల్లో వ్యాపిస్తున్న డెంగీపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవసరమైన సహాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. అది జరిగి నెల రోజులు గడుస్తున్న కేంద్రం నుంచి ఆ తర్వాత ఏ ప్రకటన లేదు. డెంగీ భయం ఉన్న వారంతా పొడుగు చేతుల చొక్కాలు వేసుకోవాలని గులాం నబీ ఆజాద్ సెలవిచ్చారు. కేంద్రం సహాయం చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచే వరకు అమాయక ప్రజలు పొడుగు చేతుల చొక్కాలపై ఆధారపడాల్సిందే.